హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. అందరికీ శుభోదయం. ఉదయం లేవగానే పాలు కాచి పక్కన పెట్టుకున్నాను, మేగడ తీసి కొద్దిగా పక్కన పెట్టుకున్నాను, స్టవ్ అంతా శుభ్రంగా కడిగేసుకుని సింక్లో గిన్నెలన్నీ కడిగేసి పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు నేను మా బ్రేక్ఫాస్ట్ వచ్చి దిబ్బరొట్టు. దిబ్బరొట్టు అంటూ ప్రత్యేకంగా పిండి ఏమీ రుబ్బలేదండి. ఆల్రెడీ ఫ్రిడ్జ్లో ఇడ్లీ పిండి ఉంది. ఇడ్లీ వేసి ఇడ్లీ తిని కొంచెం బోర్ కొట్టింది, అందుగురించి ఈరోజు కరకరలాడే దిబ్బరొట్టు తయారు చేసుకుందాం అనుకుంటున్నాను అన్నమాట. ఇదిగోండి, ఈ విధంగా ఆయిల్ ముందుగా వేసుకోవాలి. ఇలా వేసుకోవడం వల్ల మనకి అడుగున అట్టు మాడిపోకుండా కరకరలాడుతూ వస్తుంది. ఎప్పుడైనా సరే ఆయిల్ వేసిన తర్వాత ఇడ్లీ మనకి పిండి వేస్తే చక్కగా కరకరలాడుతూ వస్తుందన్నమాట. ఈ విధంగా మధ్యలో ఎందుకు గ్లాస్ పెట్టానంటే ఆవిరి మీద చుట్టూరు కూడా కొంచెం బాగా ఉడుకుతుంది అన్నట్టుగా. చూడండి, చుట్టూరు ఉడికింది, మంచి కలర్తో అట్టు తయారైంది. మధ్యలో ఉడకలేదు కదా, అరే మధ్యలో ఉడకలేదు అనేసి దాన్ని మళ్ళీ తిరగేసాను అన్నమాట. చూసారా ఎంత మంచి కలర్ వచ్చిందో. గ్లాస్ పెట్టి ఉడికించడం వల్ల ఈ మంచి కలర్ వచ్చిందన్నమాట. ఈ దిబ్బరెట్లో నేను కొత్తిమీర పచ్చడి తయారు చేశాను అన్నమాట. ఎంత బాగుందంటే నిజంగా చాలా చాలా సూపర్గా ఉన్నది. దీని మీద కాస్త నెయ్యి వేసుకుని వేడివేడిగా కొత్తిమీర పచ్చడిలో పెట్టుకుని తింటే మాత్రం సూపర్ ఉందన్నమాట. మీరు తప్పకుండా దిబ్బరెట్టుని మీ బ్రేక్ఫాస్ట్లో చేర్చుకోండి. నెక్స్ట్ వచ్చి మధ్యాహ్నం లంచ్ ప్రిపేర్ చేశాను. ఈరోజు కొద్దిగా వెరైటీగా కొత్తగా తయారు చేశాను అన్నమాట. మీరు తప్పకుండా చూడాల్సింది, చివరి వరకు వీడియో చూడండి. మీరు కూడా ఈ కర్రీని తయారు చేసుకోండి. కర్రీ కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా కట్ చేసి ముందుగానే పక్కన పెట్టుకున్నాను. ఇందులో ఆనియన్ వేయట్లేదు, శనగపిండితో ఇప్పుడు మనము తాలికల్లా తయారు చేసి కర్రీ వండుతాం అన్నమాట. ఎంత బాగుందంటే నిజంగా నాకు తినడానికి లాస్ట్ కూర లేకుండా అయిపోయింది. అంత అద్భుతంగా ఉంది. ఇదిగోండి, మీకు కనిపించాను కదా అని విశేష చెప్తున్నాను అనమాట. ఇప్పుడు నేను ఏం తయారు చేస్తానంటే శనగపిండితో కూర తయారు చేస్తాను. నెక్స్ట్ వచ్చి జొన్న రొట్టెలు తయారు చేసుకున్నాను. జొన్న రొట్టెలు మాత్రం షుగర్ పేషెంట్లకి, బాగా ఓల్డ్ ఏజ్ ఉన్న వాళ్ళకి కూడా చాలా చాలా మంచిదండి. తప్పకుండా వారానికి 2 సార్లు అయినా సరే తినండి మీరు. మనము ఇటువంటి సోడిపిండి, జొన్నలు, రాగులు, సజ్జలు ఇవన్నీ కూడా వారానికి ఒక్కసారైనా ఏదో విధంగా మనం తీసుకోవాలన్నమాట. ఇది ఒక కర్రీకి కావాల్సిందా, డ్రై రోస్ట్ చేయాల్సింది అన్నమాట. ఇందులో ధనియాలు, మిరియాలు, జీలకర్ర, కసూరి మేతి ఇవన్నీ వేసుకుని డ్రై రోస్ట్ చేసుకుంటున్నాను అన్నమాట. ఇదేనండి మెయిన్గా మంచి ఫ్లేవర్ వస్తుంది కూరకు, వచ్చి మంచి సువాసన, తినే కొద్ది తినాలనిపించడానికి ఇదన్నమాట. పక్కన స్టవ్ వెలిగించుకుని ఇప్పుడు జొన్న పిండిని ప్రిపేర్ చేసుకోవడానికి ఒక గ్లాస్తో నీళ్లు వేసుకున్నాను, సగం వరకు పోసుకున్నాను. అంటే పిండికి ఎంత అయితే వాటర్ సరిపోతుందో అంత వాటర్ వేసుకున్నాను. అందులోనే ముందుగానే సాల్ట్ కూడా కలిపేసుకుని వాటర్ని బాగా మరిగించుకోమాట. వాటర్ ఎంత బాగా బాయిల్ అవుతే మనకి పిండి అంత స్మూత్గా తయారవుతుంది. ఇప్పుడు సాల్ట్ వేసుకుని మూత పెట్టుకుని వాటర్ మరిగించుకుంటాను. ఈలోపు పక్కన డ్రై రోస్ట్ అవుతుంది కదా, దీన్ని కూడా మనము కచ్చాబచ్చాగానే రోట్లో కానీ మిక్సీలో కానీ వేసుకుని పౌడర్ తయారు చేసుకోవాలన్నమాట. నిజంగా తప్పకుండా మీరు ట్రై చేయండి. అందులో శీతాకాలం కదా, వేడి చేసేస్తుందని భయం కూడా ఉండదండి. చక్కగా రొట్టెలు తయారు చేసుకుని, జొన్న రొట్టెలు తయారు చేసుకుని తినండి. హెల్త్కి మాత్రం చాలా మంచిదండి. గోధుమ రొట్టెలు, జొన్న రొట్టె తినడం స్టార్ట్ చేశారంటే మీరు గోధుమ రొట్టెలు చేసుకోవటం ఇంక మానేస్తారన్నమాట. అంత బాగా వచ్చినాయి, అంత స్మూత్గా వచ్చినాయి. ఈ విధంగా వేసేసిన తర్వాత మూత పెట్టేసేయాలి వెంటనే. ఇప్పుడు ఆ బాయిల్ అయిన వాటర్లో పిండి మగ్గుతుందన్నమాట. ఎంత బాగా మగ్గితే అంత బాగా స్మూత్గా మనకి రొట్టెలు తయారవుతాయి. ఇప్పుడు డ్రై రోస్ట్ అయినా దీన్ని ఇప్పుడు చిన్న రోల్ ఉంది కదా, ఈ రోట్లో కానీ మిక్సీలో కానీ మీ ఇష్టం కచ్చాబచ్చగా పౌడర్ చేసుకోవాలన్నమాట. ఇదిగోండి, గిన్నె వేరే చెదిరిపోకుండా ఉంటుంది అన్నట్టుగా వేరే గిన్నెలో పెట్టుకొని దంచుకుంటున్నాను. మనము తాలికలన్నీ చేసుకుంటాం కదా, అదేవిధంగా శనగపిండిని కలుపుకొని వాటర్లో ఉడికించుకొని చేసుకుంటే చాలా బాగుందండి కర్రీ వచ్చి. ఇదిగోండి, ఇప్పుడు ఆ కూరకి నేను ప్రిపేర్ చేస్తున్నాను 1 కప్పు శనగపిండి. ఇది కొలత అంటూ ఏమీ లేదు, మీ ఇష్టం, మీరు ఎంతైనా తీసుకోవచ్చు. ఇందులోకి పసుపు, కారము, మనకి వాము, కొద్దిగా వంట సోడా వేసి సాల్ట్ ఇవన్నీ వేసి కూడా శనగపిండిలో కలుపుకోవాలన్నమాట. ఇవన్నీ కూడా మీ టేస్ట్కి తగ్గట్టే వేసుకోండి. తర్వాత ఈ మిశ్రమాన్ని మనము పెరుగుతో కలుపుకోవాలన్నమాట. వాటర్ కాకుండా పెరుగుతో కలుపుకుంటే టేస్ట్ బాగుంటుంది.
కొంచెం నాకు లూజ్ అయింది కదా, కొద్దిగా పెరుగు ఎక్కువైనట్టుంది. ఇప్పుడు ఇందులో నేను శనగపిండి కలుపుకోవచ్చు. దీనికి కొలత అంటూ ఏమీ లేదు, మీ ఇష్టం, మీరు ఎంత అయినా సరే పిండిని కలుపుకోవచ్చు. ఈ విధంగా కలుపుకున్న దాన్ని మనము మిశ్రమంలో, ఆల్రెడీ మనం డ్రై రోస్ట్ చేసుకున్నాం కదా, ఆ పౌడర్ని 2 స్పూన్లు వేసుకున్నాను అన్నమాట. ఈలోపు మగ్గింది కదా పిండి, ఒకసారి కదుపుతున్నా అనమాట. ఇవన్నీ ఒకసారి కలుపుకుంటే పిండి బాగా మగ్గుతుంది, మళ్ళీ మూత పెట్టి ఉంచవచ్చు అన్నట్టుగా. అయితే చాలామందికి ఫస్ట్ టైం జొన్న రొట్టెలు చేయటం రాదండి, అలాంటప్పుడు కొద్దిగా గోధుమ పిండి కలుపుకోవచ్చు. నేను కొద్దిగా గోధుమ పిండి కలుపుతున్నాను. ఇలా కలుపుకొని మరొకసారి ఈ విధంగా చెక్క గరిటెతో కలుపుకొని మూత పెట్టి పక్కన ఉంచేసుకోవాలి. ఈలోపు ఇది మగ్గుతూ ఉంటుంది, ఈ శనగపిండితో నేను కూర తయారు చేస్తాను. నేను ఎలా తయారు చేశానో మీకు చూపిస్తాను. ఇందులో కొద్దిగా ఇంగువ వేసుకుంటే కూడా చాలా మంచి ఫ్లేవర్ అండి. అలాగే ఇంగువ కూడా లేడీస్కి చాలా మంచిది హెల్త్కి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఒక మూకుడు పెట్టుకొని అందులో వాటర్ పోసుకోవాలి. ఈ వాటర్ ఎందుకంటే మనం శనగపిండితో తయారు చేసిన తాలికలను ఇదిగోండి పక్కన చేసి పెట్టాను కదా, వాటిని ఆ వాటర్లో వేసి బాయిల్ చేయాలన్నమాట. ఈలోపు మనకి జొన్న పిండి మగ్గిపోయింది, దీన్ని కొద్దిగా వేడిగా ఉన్నప్పుడే బాగా కలిపేసుకోవాలన్నమాట. ఇలా మన కిచెన్ కౌంటర్ మీద అయితే మనకి బాగా ఇలా ప్రెస్ చేయడం వల్ల పిండిలో జిగురు పుడుతుందన్నమాట. ఈ విధంగా బలంగా ప్రెస్ చేసి చేయటం వల్ల మనకి రొట్టె చాలా స్మూత్గాను చాలా టేస్టీగాను వస్తుంది. లేకపోతే మనకి పిండి సరిగా కలపలేదనుకోండి, రొట్టె చేయడం కొంచెం కష్టమవుతుందన్నమాట. మీరు ఎంత ఎలా చేసినా సరే రొట్టె కొంచెం షేపు కరెక్ట్గా రాదు, అలాంటప్పుడు రౌండ్గా ఉన్న ఏదైనా వేరే గిన్నెతో మనము రొట్టెని కట్ చేసుకుని పక్కన పెట్టుకోవడానికి, చూడటానికి కూడా బాగుంటుంది అన్నట్టుగా. ఇదిగోండి ఈ విధంగా చాలా గట్టిగా ప్రెస్ చేసి, అంటే మనం ఈ కలిపే విధానంలోనే పిండిలో జిగురు పుట్టాలన్నమాట. ఆ తర్వాత మళ్ళీ పిండి చల్లారిపోకుండా మూత పెట్టి పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు కర్రీ ప్రిపేర్ చేస్తున్నాను చూడండి. వేడి నీళ్ళు మరిగిపోయినాయి, ఆ నీటిలో శనగపిండితో చేసిన ఈ తాలికలు అందులో వదులుతున్నాను అన్నమాట. అది కాసేపు కుక్ అవ్వాలి మనకి. మన కుక్ అయిందనేసి కాసేపటికి తెలుస్తుందన్నమాట. అది చక్కగా కుక్ అయినట్టు మనకి చూడగానే మనకు అర్థమవుతుంది. నీటిలో వేస్తున్నాం కదా, శనగపిండి వాటర్లో కరిగిపోతుందేమో అనుకోవడానికి ఏం లేదండి, చక్కగా ఉడుకుతుంది మూత పెట్టి ఉడికించుకుంటే. ఈ విధంగా ఒకదానికొకటి అంటుకుపోకుండా వాటర్లో వదులుతున్నాను అన్నమాట. చూడండి వేయగానే చక్కగా బిగుసుకుపోతాయి. మనము పూరీ కూరలో తయారు చేసుకుంటాం కదా, ఇప్పుడు మామూలుగా పూరీ కూర తయారు చేసుకుంటాం శనగపిండితో. అలా కాకుండా ఈసారి కొద్దిగా వెరైటీగా శనగపిండి తాలికలు చేసి కర్రీ ప్రిపేర్ చేసమాట. ఇందులో మీరు గమనించారో లేదో ఉల్లిపాయ వేయట్లేదు, నేను ఉల్లిపాయ వేయకుండా తయారు చేస్తాను. ఈ విధంగా కుక్ అయినా తాలికలు తీసుకుని పక్కన వేరే ప్లేట్లో పెట్టుకుంటున్నాను. ఇప్పుడు కొద్దిగా వాటర్ మిగిలింది కదా మూకుట్లో, ఆ వాటర్ని పక్కన ఆల్రెడీ మనం కలుపుకున్న గిన్నెలో వేసుకున్నాం. ఎందుకంటే మనకు గ్రేవీ కావాలంటే ఆ వాటర్ మళ్ళీ కొద్దిగా శనగపిండి, అంటే కలిపేసిన గిన్నెలోనే ఉంటుంది కదా, అది సరిపోతుంది, వేరే శనగపిండి కలపాల్సిన అవసరం. ఇప్పుడు ఆయిల్ వేసుకుని ఆయిల్ హీట్ అయిన తర్వాత సన్నగా తరిగిన పచ్చిమిర్చి, సన్నగా తరిగిన అల్లము వేసుకుని అవి ఫ్రై అయిన తర్వాత టమాటాలు కూడా వేసుకొని అవి బాగా మగ్గే విధంగా మూత పెట్టి ఉడికించుకోవాలన్నమాట. మీరు తప్పకుండా ట్రై చేయండి. పిల్లలకి ఎప్పుడు కూడా వెరైటీ వెరైటీగా తయారు చేస్తేనే వాళ్ళు ఇష్టంగా తింటారు. ఎప్పుడు ఒకే రకం కూర కాకుండా ఇంకొంచెం డిఫరెంట్గా అన్నమాట. ఇలా మగ్గిన తర్వాత ఇప్పుడు మనము జొన్న రొట్టెలు ప్రిపేర్ చేసుకుందాం. ఇదిగోండి ఈ విధంగా ఫస్ట్ రొట్టె తయారు చేసుకొని, మీకు ఎంతలాగా మనము రొట్టె తయారు చేద్దామన్నా కూడా చుట్టూ అంచులు ఉన్నాయి చూసారా, అవి అంత కరెక్ట్గా రావు అన్నమాట, చూడటానికి కూడా బాగుండవు అన్నమాట.
ఇలాగ ఒక షార్ప్గా ఉన్న బాక్స్ తీసుకుని అలా రౌండ్గా కట్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. అయితే ఈ మిగిలిన పిండి ఉంది కదా, పక్కన కొత్త పిండిలో కొద్దిగా కలుపుకొని వెంటనే దాన్ని మూత పెట్టేసుకోవాలి. ఎందుకంటే ఆరిపోకుండా ఎప్పుడు కూడా ఎప్పుడు రొట్టె తయారు చేసినా ముందుగా బాగా ప్రెస్ చేసి అప్పుడు రొట్టెను ప్రిపేర్ చేసుకోవాలి. మీరు ఎప్పుడైతే బాగా ప్రెస్ చేసి పిండిని బాగా కలుపుతారో అప్పుడే మీకు స్మూత్గా వస్తుంది రొట్టె, రెండు వేళ్లతో తుంచి తినే విధంగా తయారవుతుందన్నమాట. ఇప్పుడు మనం ఉడికించుకున్న శనగపిండి తాలికలు కర్రీలో వేసేసుకున్నమాట. ఇప్పుడు ఈ వీటిని కూడా కొద్దిగా ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. శనగపిండితో తయారు చేసిన కదా కడుపు ఉబ్బరం అలాంటివి ఏమీ ఉండవండి, ఎందుకంటే మనము దీంట్లో వాము వేసాము, అలాగే వంట సోడా కూడా వేసాము కాబట్టి కడుపు ఉబ్బరాలు అలాంటివి ఏమీ ఉండదు. కర్రీ మాత్రం చాలా అద్భుతంగా ఉంది. ఇప్పుడు కూరకు సరిపడ కారం, ఉప్పు, పసుపు, జీలకర్ర పౌడరు, ధనియాల పౌడరు వేసుకొని బాగా కలుపుకోవాలన్నమాట. కొద్దిగా ఆయిల్లో ఫ్రై చేస్తూ ఉడికించాలి ఈ విధంగా కలుపుకుంటూ. ఇప్పుడు బాగా కలిసింది అనుకున్న తర్వాత మనము పక్కన వాటర్ పెట్టుకున్నాం కదా, ఇది శనగపిండితో కలుపుకున్న గిన్నెలో కాస్త శనగపిండి ఉంటుంది కదా, ఈ వాటర్ని ఇప్పుడు కూరలో వేసేసుకోవాలన్నమాట. దీని ద్వారా మనకి గ్రేవీ తయారవుతుంది. కొంచెం డిఫరెంట్గా ఉంది కదా, నాకైతే మా పిల్లలకైతే చాలా బాగా నచ్చింది. కాసేపు ఉడికించుకుంటే కర్రీ కూడా చాలా ఈజీగా అయిపోతుంది అన్నమాట. ఇప్పుడు కాస్త ఉడికింది అనుకున్న తర్వాత మనము ఆల్రెడీ దంచిపెట్టుకున్న ఈ పౌడర్ని ఒక స్పూన్ వేసుకుంటే, తర్వాత కొద్దిగా గరం మసాలా పౌడర్, అంతే అయిపోయింది. కొద్దిగా కొత్తిమీర చల్లుకొని మన జొన్న రొట్టెలోకి మంచి కర్రీ ప్రిపేర్ చేసుకున్నాము. చాలా చాలా బాగుంది, సూపర్ టేస్ట్ ఉంది. మీరు తప్పకుండా ఒకసారి ట్రై చేయండి. ఇలా ఈ విధంగా కొత్తిమీర చల్లుకొని గరిటెతో ఒకసారి కలిపేసుకొని మూత పెట్టేసుకొని ఒక 5 నిమిషాలు ఉంచి స్టవ్ కట్టేయటమే. ఇప్పుడు జొన్న రొట్టెలు తయారు చేసుకున్నాను. వీటిని పెనం మీద పెట్టుకొని ఈ విధంగా రెండు వైపులా తిప్పుకుంటూ కాల్చుకున్నాను. ఇవి మరీ డ్రై అయిపోయినట్టుగా మనకి పొంగడానికి కావాలనుకున్నప్పుడు ఒక తడి బట్ట తీసుకొని దానిపైన ఈ విధంగా ప్రెస్ చేస్తూ కాల్చుకుంటే బాగా పొంగుతాయన్నమాట జొన్న రొట్టెలు. ఈ తడి వలన అవి కొద్దిగా స్మూత్ అయ్యి లోపల గాలి వచ్చి చక్కగా బాల్స్లా పొంగుతాయి, అలాగే స్మూత్గా కూడా ఉంటాయన్నమాట. ఇదండి వచ్చి నేను ఈరోజు లంచ్లోకి జొన్న రొట్టెలు శనగపిండి తాలికలతో కర్రీ తయారు చేశాను. చాలా చాలా ఇష్టంగా తిన్నారు మా పిల్లలు. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. నా వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. ఇప్పుడు ప్రిపేర్ చేసిన కర్రీని ఒక కోపలో వేసి జొన్న రొట్టెలు మా పిల్లలకి ఇచ్చానమాట. చాలా చాలా ఇష్టంగా తిన్నారండి. తప్పకుండా మీరు ఒకసారి ట్రై చేయండి. నేను తినే టయానికి మూకుట్లో కూర అంతా కూడా చూసారా ఎంత తక్కువైపోయిందో, అంటే దీన్ని బట్టి మీరు చెప్పొచ్చు కూర ఎంత టేస్ట్గా ఉందో. ఇప్పుడు నేను తిని టేస్ట్ ఎలా ఉందో మీకు చెప్తాను. చాలా చాలా బాగుందండి జొన్న రొట్టెలు. ముఖ్యంగా జొన్న రొట్టెలు తిన్నవాళ్ళు ఎవరైనా సరే గోధుమ రొట్టెలు తయారు చేసుకోవడం మానేస్తారని అనిపించింది. ముఖ్యంగా షుగర్ పేషెంట్లకి చాలా మంచిది, వెయిట్ లాస్ అవ్వాలనుకునే వాళ్ళకి కూడా చాలా మంచిది. ఇక్కడ నుంచి వారానికి 2 సార్లు అయినా సరే జొన్న రొట్టెలతో ప్రిపేర్ చేద్దామన్న ఆలోచనతో కొత్త సంవత్సరానికి స్వాగతం పలుకుతున్నాం. అందరికీ నమస్కారం. నా సబ్స్క్రైబర్స్ అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. అందరూ చల్లగా ఆరోగ్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా ఆ భగవంతుని కోరుకుంటున్నాను.
మరొక మంచి వీడియోతో మిమ్మల్ని కలుస్తాను. అంతవరకు నమస్తే, బాయ్.